ఎస్సీ మన్యం బంధు పూజీవో నంబర్ 3 సాధన కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. జూన్ 17 18 న నిర్వహించిన బంద్ కు సాధన కమిటీ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పి అప్పల నర్స, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కాంతారావు, పాడేరు డివిజన్ అధ్యక్షుడు ఆర్ జగన్మోహన్, పాడేరు ఆర్టీసీ బస్ వద్ద పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ జీవో నంబర్ 3 కి అసెంబ్లీలో సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విచారణ పేరిట జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. నేరుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నందున గిరిజన రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పించడం చాలా అత్యవసరం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో గిరిజనులకు 100% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 5వ షెడ్యూల్ను వివాదంలో ఉంది. రాజ్యాంగబద్ధమైన 5వ షెడ్యూల్పై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. ఈ అసెంబ్లీ సమావేశంలో 12 రకాల బిల్లుని ప్రభుత్వం ఆమోదించినట్టు ప్రత్యేకలు చూసాం. కానీ గిరిజనులు 100% రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తున్న కనీసం వాళ్ళు బిల్లు పెట్టకుండా గిరిజనులు మోసం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గిరిజనులకు 100% రిజర్వేషన్ పెట్ట చట్టబద్ధత కల్పించకపోతే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రభుత్వం చెప్తుంది. రివ్యూ పిటిషన్ సంబంధించి ఏసీలతో విచారణ పేరుతో కాలయాపన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అసలు చట్టసభలో చట్టం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చట్టం చేయకుండా ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పడం ఇది పచ్చి మోసం. ఆర్డినెన్స్ కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఈ ఆర్డినెన్స్లో కూడా స్పష్టతమైన న్యాయపరమైన సంకేతాలకు సంబంధించిన ఇబ్బంది ఉంటే సుప్రీంకోర్టు లాంటివి కొట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఆర్డినెన్స్ మీద ఎవరైతే ఈ జీవో నంబర్ 3 మీద కేసేసిన లీలప్రసాద్ ఉన్నారో ఆయన సుప్రీంకోర్టులో స్టే కోసం వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆర్డినెన్స్ శాశ్వత పరిష్కారం కాదు. గిరిజనులు 100% రిజర్వేషన్ శాశ్వత పరిష్కారం. దాన్ని చట్టబద్ధత కల్పించడానికి సమావేశానికి అవకాశం ఉన్నా నేను అసెంబ్లీ సమావేశం నిరవధికంగా వాయిదేశారు. ఇది చాలా మోసం, చాలా దారుణం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశం నిర్వహించి 100% ఉద్యోగ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జీవో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి.